वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमः वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। మనము 30 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. నాలుగో స్కందంలో 31వ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో ఇది లాస్ట్ అధ్యాయం, ప్రచేతస్సులకు సంబంధించి చివరి ఘట్టం. సో ప్రచేతస్సులు ఇప్పటి వరకు కూడా తపస్సు చేయడానికి వెళ్ళారు. తపస్సు చేసి వాళ్ళు భగవంతుని ప్రసన్నం చేసుకుని వరాన్ని పొందారు. ఆ తర్వాత తన తండ్రి లేకుండగా రాజ్యమంతా కూడా అస్తవ్యస్తమై ఉన్నటువంటి పరిస్థితిని చూసి వాళ్ళు దాన్ని మొత్తం అడవిలాగా ఉండిపోయింది. అందుకని దాన్ని అంతా కూడా మళ్ళీ సాగు చేయడం కోసం అడవిని తగలబెట్టారు. బ్రహ్మదేవుడు వచ్చారు. సో బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళని ప్రసన్నం చేయటం కోసం అడవి పుత్రిక అయినటువంటి అప్సరస పుత్రికని వాళ్ళకి వివాహం చేసుకోమని ప్రపోజల్ చేస్తే, సో దానికి అంగీకరించి స్వామిని వివాహం చేసుకొని ఒక పుత్రుని కూడా కనడం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళు గృహస్థ జీవనంలో ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే భగవంతుని ప్రసన్నం చేసుకున్న తర్వాత గృహస్థ జీవనానికి వచ్చేసారు. సో అంటే మనం మామూలుగా ఏం చేస్తాం, భగవంతుడి స్మరణ, భగవంతుడి నామము, భగవంతుడికి సంబంధించినటువంటి కథలు వినడం, లేకపోతే భగవంతుడి లీలలు వినడం, భక్తుల లీలలు వినడం, ఇవన్నీ కూడా మనము గృహస్థ జీవనం అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు భౌతిక జీవితంలో అనేక కర్మలు చేసి 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 అలసిపోయి ఉంటాం కాబట్టి అప్పుడు రిలాక్స్ కోసం అప్పుడు వింటాం మనం. అది కూడా కొంతమందే, అందరూ కాదు. అయితే కొంతమంది ఈ గృహస్థ జీవనాన్ని విరమించిన తరువాత అని అంటే పూర్తిగా ఆల్మోస్ట్ గా భౌతికమైనటువంటి కార్యక్రమాలు కంట్రోల్ అయిపోయిన తర్వాత అంటే తగ్గిపోయిన తరువాత అప్పుడు సహజంగా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇంక ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంతమంది నిజంగా భక్తితో స్టార్ట్ చేస్తారు, కొంతమంది టైం పాస్ కోసం స్టార్ట్ చేస్తారు. అంటే భగవంతుణ్ణి ఆచరించడము, భగవంతుడు దరిచేరటము అనేటువంటి విషయానికి వస్తే మనం అందరం కూడా సీరియస్ గా లేము భగవంతుడి విషయంలో. ఒకవేళ సీరియస్ గా ఉంటే హరే కృష్ణ మనమంతా ఒకవేళ నిజంగా సీరియస్ గా ఉంటే కనుక మనము మొదటి నుంచే మన యొక్క ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆచరణ అనేటువంటిది మొదటి నుంచే సీరియస్ గా ఉంటుంది. కానీ భౌతిక కార్యక్రమాల విరమణ జరిగినప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఒక టైం పాస్ గా మాత్రమే స్వీకరించేటువంటి మనకి, నిజంగా భక్తి యోగంలో ఉండి భక్తిని మాత్రమే ప్రదర్శించేటువంటి ప్రచేతసులు లాంటి వాళ్ళకి చాలా డిఫరెన్స్. సో వాళ్ళు ముందు ఆధ్యాత్మికంగా పురోగమించిన తరువాత గృహస్థ జీవనానికి వచ్చారు. గృహస్థ జీవనం కూడా ఎలా చేయాలి, గృహస్థ జీవనం అనేటువంటిది మనకి సరిగా గనక మనము శాస్త్ర విధానాల ప్రకారంగా గనక మన గృహస్థ జీవనం గనక ఉండకపోతే ఆ గృహస్థ జీవనం అనేటువంటిది మనల్ని కర్మబంధనానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మికంగా ముందు సాధన చేసి ఆధ్యాత్మికంగా అధ్యయనం చేసిన తర్వాత జ్ఞానం వచ్చిన తరువాత గృహస్థ జీవనంలోకి వస్తే కనుక గృహస్థ జీవనాన్ని కూడా ఆధ్యాత్మిక విలువలతోటి ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా గృహస్థ జీవనాన్ని గడపచ్చు. సో అలాంటి ఒక విధానాన్ని శాస్త్రం ప్రవేశపెట్టింది, శాస్త్రం మనందరికీ కూడా ఉపదేశిస్తుంది. అందుకని చాలామంది చూడండి వాళ్ళందరూ కూడా ముందు ఆధ్యాత్మిక పురోగతి చెందిన తరువాత ఆ ఆధ్యాత్మిక నాలెడ్జ్ను ఉపయోగించి వాళ్ళు గృహస్థ జీవనంలో అడుగు పెడతారు. ఇప్పుడు ప్రచేతస్సులు కూడా అలానే చేశారు. సో ప్రచేతస్సులు మరి గృహస్థ జీవనంలోకి వచ్చిన తర్వాత మరి ఇంకా వాళ్ళు గృహస్థ జీవనాన్ని విరమించి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు నుంచి చూస్తామండి లాస్ట్ అధ్యాయంలో. సో ఈరోజు అధ్యాయంలో ప్రచేతస్సులకి నారదుడికి మధ్య జరిగినటువంటి సంవాదం. సో నారదముని ప్రచేతస్సులకు ఉపదేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో నారదముని ఎలా కలిశారు, ఉపదేశం ఎలా ఇచ్చారు, ఏమని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు నుంచి చర్చిద్దాం. 31వ అధ్యాయం. మైత్రేయ ఉవాచ.
मैत्रेय तत उत्पन्न विज्ञानं आश्वदोक्षज भाषितम् स्मरन्त आत्मजे भार्यां विसृज्य प्राव्रजन् गृहात् హరి కృష్ణ ప్రభుజీ మైత్రేయముని పలికెను. తదనంతరము ప్రసేతసులు వేలాది సంవత్సరములు గృహస్థాశ్రమంలో నిలిచి ఆధ్యాత్మికత యందు పరిపూర్ణ జ్ఞానం పరిచిన వారేది. చివరకు వారు దేవదేవుని వాక్కులను స్మరించి భార్యను కుశలుడకు పుత్రునికి అప్పగించి గృహమును వీడిరి. సో ఇంత గొప్ప వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతకగలిగినటువంటి వాళ్ళు కూడా ఎప్పటి వరకు ఉన్నారు అని అంటే, పుత్రుడు ప్రయోజకుడైపోయి పుత్రుడు మీద భార్య ఆధారపడగలదు, అంటే భార్యని పుత్రులు చూసుకుంటారు అని ఎప్పుడైతే ఆ నమ్మకం వస్తుందో అప్పుడు గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టడం అనేటువంటి దానికి కరెక్ట్ సమయం. సో ఆ సమయంలో గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టాలి. అయితే గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని అంటే, పుట్టికేదో ఇల్లు వదిలిపెట్టడం కాదు గృహస్థ జీవనం వదిలిపెట్టడం. గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా సాధన చేయడానికి అనువైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. సో వాళ్ళు ఎందుకు వానప్రస్థానికి వెళ్తారు అని అంటే, వానప్రస్థ సమయంలో వాళ్ళు డైరెక్ట్గా సన్యాసం తీసుకోకుండా వానప్రస్థంలో ఎందుకు కొంతకాలం ఉంటారు అని అంటే, గృహస్థ జీవనం వదిలిన వెంటనే మనకి భౌతికమైనటువంటి బంధాలు, భౌతికమైనటువంటి ఆలోచనలు, భౌతికమైనటువంటి ఇష్టాలు ఇవన్నీ కూడా వెంటనే నశించవు. ఇంకా భార్య మీద, ఇంకా పిల్లల మీద, ఇంకా అప్పటి వరకు భౌతిక జీవితంలో ఉన్నాం కాబట్టి అప్పటి వరకు లౌకికంగానే అన్ని కర్మలు చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఆ ప్రభావాన్ని కూడా తగ్గించుకొని పూర్తిగా భౌతికమైనటువంటి ఆలోచనల నుంచి బయటికి రావడం కోసం మనిషి వానప్రస్థ జీవితంలో కొంతకాలం ఉంటే, వానప్రస్థ జీవితంలో ఉన్నటువంటి సాధన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఉన్నంత సమయము కూడా ఆధ్యాత్మికంగానే ఉంటారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో, మనస్సులో ఇంతకు ముందు జీవితం గురించి ఆలోచించడానికి సమయం లేనంతగా వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో నిండిపోయి ఉండాలి. అప్పుడు మనం చూడండి, మనం ఒక పనిలో బాగా బిజీ ఉన్నాం అనుకోండి, మనకి వేరే పనులు గుర్తురావు, వేరే మాటలు గుర్తురావు, వేరే విషయాలు గుర్తురావు. సో అలా ఎంత బిజీగా ఉండాలి అని అంటే, ఇంతకు ముందు కర్మల యొక్క ప్రభావం, వాటి యొక్క ఆలోచనలు కూడా మన దగ్గరికి రానంతగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉంటే, అలా కొంతకాలం బిజీగా ఉన్న తర్వాత మనిషికి ఆల్మోస్ట్ ఇంకా ఆధ్యాత్మిక విషయాలు తప్ప పూర్వ కర్మల యొక్క ఆలోచనలు మళ్ళీ ఇంకా రావడం అనేటువంటిది జరగదు. సో అందుకు ఆ సాధన అంత కఠినంగా ఉండాలి, ఆ సాధన అంత ఎక్కువ సమయం కూడా ఉండాలి. కాబట్టి ఆల్మోస్ట్ ఇక నేను ఇంకా ఎన్నో రోజులు బ్రతకను అన్నప్పుడు చేసేటువంటిది గృహస్థ వానప్రస్థ జీవనం కాదు. మనకు పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక సాధన చేయగలిగేటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం వానప్రస్థ జీవితం అనేటువంటిది తీసుకున్నాం. మరి ఇంత కఠినమైనటువంటి వానప్రస్థ జీవనాన్ని అనుసరించడానికి అవసరమైనటువంటి వాతావరణం మనకి ఇప్పుడు కలియుగంలో మనకి అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి ప్రదేశంలో ఎక్కడా కూడా మనకి దొరకదు. కాబట్టి మనం వానప్రస్థ జీవనం ఎలా చేయాలి మరి అని అంటే, వానప్రస్థ జీవనము భక్తి యోగంలో ఉంటే ఈ యొక్క వర్ణాశ్రమ విధానాల ద్వారా ఎలివేట్ అయ్యేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అలా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో వర్ణాశ్రమ విధానం అనేటువంటిది ఓన్లీ ఎవరైతే భక్తి యోగంలో పూర్తిగా లేరో వాళ్ళ కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వాళ్ళు వర్ణాశ్రమ విధానం ద్వారా కొంచెం కొంచెంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మని ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం అనమాట. అలానే నేను భక్తి యోగంలో ఉన్నాను, నాకు ఇది అవసరం లేదు అని కూడా అనుకోకూడదు. సాధ్యమైతే అది చేయాలి, సాధ్యం కాకపోతే పూర్తిగా భక్తి యోగంలోనే ఉండిపోవాలి. కుటుంబంతో ఉన్నా కానీ, భార్యతో ఉన్నా కానీ, పిల్లలతో ఉన్నా కానీ భక్తి యోగంలో ఉంటే పరిపూర్ణత ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే మాతాజీ, చదవండి. ప్రచేతసులు తమ తపస్సును ముగించిన పిదప దేవదేవుని దీవులను అందిరి గృహస్థ జీవనం పూర్తి కావించిన పిమ్మట కాలక్రమమున భగవద్ధామును చేరగలరని భగవానుడు వారితో పలికి ఆశీర్వదించను. దేవతల గణనము ననుసరించి
వేలాది సంవత్సరంలో గృహస్థ జీవనమును గడిపిన పిమ్మట ప్రత్యేతసులు తమ భార్యను పుత్రుడగు దక్షునికి అప్పగించి గృహమును వీడి నిశ్చయించుకునేది. వైదిక నాగరికత విధానము ఇదియే. జీవితారంభమున మనుషుడు ఆధ్యాత్మిక విలువలు కలిగిన విద్యను అభ్యసించుటకై బ్రహ్మచారిగా తపోనిష్టను పాటించలను. స్త్రీలతో కలిసిమెలిసి జీవించుట మరి మైథున సుఖమును గూర్చి మొదటి నుండియే నేర్చుట బ్రహ్మచారికి నిషిద్ధము. పాఠశాల కళాశాలల సమయం నుండియే మైథున సుఖం అనుభవించుటకు యువతి యువకులు స్వేచ్ఛను సొగట నవీన నాగరికత యందలి ప్రధాన దోషము. నేటి పిల్లలు అధిక భాగము వర్ణ సంకరమే అయ్యున్నది, అనగా అవాంఛితమైన తల్లిదండ్రులకు పుట్టిన సంతానమే అయ్యున్నది. తత్ఫలితముగా ప్రపంచమంతయు అధ్వానముగా తయారైనది. నిజమునకు మానవ నాగరికత వైదిక నియమముల పైననే ఆధారపడి ఉండవలను, అనగా జీవితారంభమున బాలబాలికలు తపోమయ జీవనం గడపవలను. పెద్దవారైనంతట వారికి వివాహం చేయవలను. పిమ్మట వారు కలిసి జీవించుతూ సంతానాభివృద్ధి కావించవలను. పిల్లలు పెద్దవారిన పిమ్మట పురుషుడు భక్తి యోగాన్వేషణకై గృహమును వీడవలను. ఆ ప్రకారం అతడు భగవద్ధామును చేరి జీవన సాఫల్యమును బడేయగలడు. ఓకే, సో జీవన సాఫల్యాన్ని పొందడానికి ఏ విధంగా ఏ వయసులో ఎలాంటి, ఇదంతా కూడా వర్ణాశ్రమ విధానం ప్రకారంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో బ్రహ్మచర్యంగా ఉన్నప్పుడు అంటే ఏ వర్ణం వాళ్ళైనా సరే ఆశ్రమాలు కామన్. సో బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము అనేటువంటి. అయితే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మాత్రం పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే ఉపయోగించాలి బ్రహ్మచారి వయసులో ఉన్నప్పుడు. సో అలా అలా కాకుండా కనుక బ్రహ్మచారి వయసులో బ్రహ్మచారిలా ఉండకుండా కనుక ఉంటే అది మనకి మంచిది కాదు. సో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నాగరికతలో అది ఒక దోషంగా ఉండబడింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే ఇది వర్ణ సంక్రమంగా మారిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. బ్రహ్మచర్యం నందు తపోమయ జీవనమును గడపనిదే భగవంతుని అస్తిత్వము అవగాహనకు రాదు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనకుండా ఎవ్వడను జీవితమును పరిపూర్ణం కావించుకొనజరడు. సారాంశమేమనగా, పిల్లలు పెద్దవారైనంత భార్యను వారికి అప్పగించి భర్త కృష్ణ భక్తి భావన వృద్ధి కావించుకున్నటకు గృహమును వీడవలను. ఈ ప్రకారము ప్రతిదీయు పరిపక్వ జ్ఞానాభివృద్ధిపై ఆధారపడిను. ప్రత్యేతసుల తండ్రి యొక్క ప్రాచీన పరిహి తమ పుత్రులు ఇంటికి తిరిగి రాకమునిపే గృహమును వీడెను. వారప్పుడు జలమునందు తపస్సు చేయుచుండ్రి, అనగా సమయం అరుదించినంతని లేదా పూర్ణమ కృష్ణ భక్తి భావన వృద్ధి చెందినంతని మనుజుడు తన బాధ్యతలు ఇంకను తీరనప్పటికీ గృహమును విడవలను. ప్రాచీన పరిహి తన కుమారుల రాకక ఎదురు చూచుచుండెను. కానీ నారదముని ఆదేశాను ఉపదేశానుసారము అతని బుద్ధి చక్కగా వికసించినంతనే తన పుత్రులకు తెలియచేయగొన్న సందేశము మంత్రులను తెలిపి అతడు వారి రాకకి ఎదురు చూడక గృహమును వీడెను. ఓకే, సో ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. వానప్రస్థాశ్రమం అనేటువంటిది పూర్తిగా ఎందుకు ఉపయోగించబడింది అని అంటే కృష్ణ భక్తిని పెంచుకోవడం కోసం ఉద్దేశించబడింది. సో పలానా వయసు వచ్చింది అని అనుకున్నప్పుడు, లేకపోతే పలానా సమయం ఏదైతే వానప్రస్థాశ్రమం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందో ఆ సమయం వచ్చిన తర్వాత కూడా వేచి ఉండటం అనేటువంటిది మంచిది కాదు. ఇక్కడ ప్రాచీన బర్హి కూడా అలానే వేచి ఉన్నాడు. సో తన కొడుకులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వ్యక్తులు బ్రహ్మచర్యాశ్రమంలో వాళ్ళు జ్ఞానాన్ని అభ్యసించటం కోసం వాళ్ళు అవసరమైతే తపస్సు కూడా చేయాలి. సో అలా తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి ప్రత్యేతసులు రాలేదు అని చెప్పేసి, ప్రత్యేతసులు వచ్చిన తర్వాత ప్రత్యేతసులకి రాజ్యభారాన్ని అప్పగించి అప్పుడు వానప్రస్థం తీసుకుందాము అని చెప్పేసి ప్రాచీన బర్హి ఆలోచనలో ఉంటే, నారదముని వచ్చి ఆయన చేస్తున్నటువంటి తప్పుని ఆయనకి తెలియజేసి, నువ్వు ఇప్పుడు ఇలా చేయడం అనేటువంటిది తప్పు, నువ్వు ఇంకా ఇక్కడ ఉండడం అనేటువంటి తప్పు, నీ బాధ్యత అయిపోయింది ఇంక ఇక్కడ, అయినా సరే నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే తప్పు కాబట్టి నువ్వు ముందు వానప్రస్థం తీసుకోవాల్సిందే అనేటువంటి విషయాన్ని నారదముని తెలియజేస్తే తప్ప ఆయనకి ఆ మెలకు రాలేదు. కాబట్టి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మికంగా మారడానికి అలాంటి ఒక గురువు అనేటువంటిది చాలా అవసరం. సో గురువు లేకపోతే మనము భౌతికంగానే పతనం చెందేటువంటి అవకాశం ఉంది. సో నారదముని ప్రాచీన బర్హిని పతనం చెందకుండా ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణను పెంచి, తను చేసినటువంటి తప్పులు తనకు తెలియజేసి, ప్రత్యేతలు వచ్చేంత వరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు, నీ బాధ్యత పూర్తయింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే ప్రత్యేతలు వచ్చేంత వరకు కూడా ఎదురు చూడకుండా ప్రత్యేతలకు తెలియజేయాల్సినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ని వాళ్ళకి అందించి ఆయన వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో అలాంటి ఒక అదృష్టం అనేటువంటిది మనందరికి రాదు. సో నారదముని లాంటి ఒక గురువో లేకపోతే ఒక వైష్ణవుడో వచ్చి మనకి మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటి, మనం చేస్తున్నటువంటి ఒప్పు ఏంటి చెప్పించుకునే అంత అదృష్టం మనందరికీ లేదు, మనందరికీ ఉండదు. కాకపోతే అదృష్టవంతుడు కాబట్టి ప్రాచీన బర్హికి ఆ నారదముని రావడం అనేటువంటిది జరిగింది.
చదండి మాతాజీ. ప్రదమైనట్టు గృహస్థ జీవనము త్యజించుట మానవులకు అత్యంత అవసరమైనది. భక్త ప్రహ్లాదుడు కూడా దాన్ని ఉపదేశించను. హిత్వాత్మపాతం గృహమంద కూపం లౌకిక జీవన రీతిని పరిసమాప్తి చేయుటకు మనుజుడు నామమాత్రమగు సుఖప్రదమైన కుటుంబ జీవనమును విడనాడవలెను. అట్టి జీవనము కేవలం ఆత్మను నశింపజేయునట్టిది. అంటే ఆత్మపాతం గృహమును గడ్డితో కప్పబడిన అంధకూపమని భావింపబడినది. దానిలో పడినవాడు ఎవ్వరి రక్షణ పొందక మరణించియే తీరును. కనుక కృష్ణ భక్తి పురోగతిని కుటుంబ పరి కుటుంబ కుంటుపరచడి కుటుంబ జీవనం నేడ మనుజుడు అమితాసక్తుడు కారాదు. హరే కృష్ణ. ఓకే, గృహస్థ జీవనంలోనే మనిషి మరణించడం అనేటువంటిది అది అంత అంత శుభదాయకమైనటువంటి విషయం ఏం కాదు. గృహస్థ జీవనంలోనే ఉంటూ మనిషి మరణించడం అనేటువంటిది, యాక్చువల్గా అయితే మనిషి వానప్రస్థం తీసుకున్నా మరణిస్తారు, సన్యాసం తీసుకున్నా మరణిస్తారు, గృహస్థ జీవనంలో ఉన్నా మరణిస్తారు. ఏంటి ఇక్కడ గృహస్థ జీవనంలో ఉన్న మనిషినే మరణిస్తాడు అనేటువంటి మాట అంటున్నారు? ప్రత్యేకించి గృహస్థ జీవనంలో లేకుండా వానప్రస్థానికి వెళ్తే బ్రతికే ఉంటాడా, దాని మీనింగ్ మాతాజీ? అట్లేమీ లేదు ప్రభుజీ. మరి ఎందుకు ఇక్కడ గృహస్థ జీవనంలో ఉండి అలా రక్షణ పొందక మరణిస్తాడు అనేటువంటి విషయం ప్రత్యేకించి అన్నారు? అంటే వాళ్ళు భక్తి చేయరు కదా ప్రభుజీ, కాబట్టి ఎట్లన్నా ఇప్పుడు చాలా మంది చేయట్లేదు కదా ప్రభుజీ, భౌతిక జీవితంలో బిజీ అయిపోయి ఏమి పాటించటం లేదు కాబట్టి అలా అనడం జరిగింది ప్రభుజీ. రక్షణ పొందక మరణించడం అని అంటే వీళ్ళకి పతనం చెందడం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు మరణము అని పోయాడని అంటే మరణము అనేటువంటిది శరీరానికి సంబంధించినటువంటి మరణం గురించి ఇక్కడ మాట్లాడలేదు, ఆత్మకి సంబంధించినటువంటి మరణం గురించి మాట్లాడలేదు. ఆత్మ ఇదే భౌతిక శరీరాలు తీసుకుంటూ ఉండడం అనేటువంటిది మరణంతో సమానమే. ఆత్మ ఆత్మ తన సొంత ధామానికి వెళ్లకుండా ఇక్కడే ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం తీసుకోవడం అనేటువంటిది ఆత్మహత్య. సో దాన్ని నిజమైనటువంటి ఆత్మహత్య అంటారు. అంతేకాని ఆత్మని శరీరం నుంచి బయటికి తీయడం అనేటువంటిది కాదు నిజమైనటువంటి ఆత్మహత్య. ఆత్మని ఉద్ధరించకపోవడం, ఆత్మ యొక్క నిజస్థితిని మనము ఇవ్వకపోవడం ఏదైతే ఉందో అది ఆత్మహత్య. సో అలాంటి మరణం అనేటువంటిది మనం పొందుతున్నాము అనేటువంటి విషయం ఇస్తుంది. ఎందుకంటే గృహస్థుడుగానే బ్రతికాము, గృహస్థుడుగానే మరణిస్తాము. యాక్చువల్గా అయితే గృహస్థుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేటువంటి శాస్త్రంలో ఇవ్వబడింది. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే గృహస్థ జీవనాన్ని గడుపుతూ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే గృహస్థుడు అని అంటారు లేదు అని అంటే కనుక అలా కాకుండా ఇంద్రియభోగమే చేస్తూ గృహస్థ జీవనాన్ని గడిపినటువంటి వ్యక్తిని గృహస్థుడు అనరు, గృహమేది అని అంటారు. సో చాలా వరకు మనకి శాస్త్రం చదువుకుపోవడం వల్ల గృహస్థులుగా ఉన్నాము అని మనం అనుకుంటున్నాము, కానీ మనము గృహమేదులుగా కూడా ఉంటున్నాము పొరపాటున తెలియకుండా. అలా గృహమేదులుగానే మరణిస్తున్నాం. ఇంకా ప్రభుపాదుల వారు గృహమేదులుగా ఉంటూ మరణిస్తున్నారు అనేటువంటి మాట అనలేదు. ఎందుకంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా గృహస్థ జీవనాన్ని వదలాలి. సో వదిలి అంటే గృహస్థ జీవనం వదిలిపెట్టడం అంటే ఇంద్రియ భోగాల్ని పూర్తిగా త్యజించిన తర్వాతనే వాళ్ళు ఆధ్యాత్మికంగా పూర్తిగా ఉద్ధరింపబడతారు, వాళ్ళ ఆత్మలు ఉద్ధరింపబడతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, కృష్ణ భక్తిలో పురోగమించటము అనేటువంటిది పురోగమించకుండగా కృష్ణ భక్తిలో పురోగమించకుండగా గృహస్థ జీవనానికి ఎక్కువగా ఆసక్తులయ్యే విధంగా మనము జీవితాన్ని గడపకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం. దీక్షిత బ్రహ్మ సత్రేణ ప్రతీచ్యాం దిశి వేలాయాం. సిద్ధో అభూద్యత్ర జాజవి జాజలి జై శ్రీమతి చదువు. జై శ్రీ ముక్త పురుషుడైనట్టి జజాలి వసించు పడమటి సముద్ర తీరమును ప్రచేతసులు చేరిరి. సమస్త జీవుల ఎడ సమభావమును కలిగించడి ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపూర్ణులైన పిమ్మట వారి కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వమును బడసిరి. ఇదంతా కూడా మైత్రేయుడు చెప్తున్నారు ఎవరికి, విదురుడికి. సో చెప్తూ ఏం చెప్తున్నారు, సో మైత్రేయుడు వాళ్ళ విదురుడికి ఏమని చెప్తున్నారు అంటే ప్రచేతస్సులో ఆ విధంగా వాళ్ళ గృహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఎందుకు వెళ్ళారంట అని అంటే కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వాన్ని పొందడం కోసం వెళ్ళారు. వాళ్ళు కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వం పొందడం కోసం ఎక్కడికి వెళ్ళారు అని అంటే పడమటి సముద్ర తీరమున ప్రచేతసులు చేరిరి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, చదవండి మరి.
సో అక్కడ పాషల్ ఎవరున్నారంట, ముక్త పురుషుడు అనేటువంటి జాజిలి వసిస్తూ ఉంటారంట అక్కడ. సో అక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఓకే మహారాజ్. భాషం బ్రహ్మసత్ర అను పదమునకు ఆధ్యాత్మిక జ్ఞానభ్యాసము అని అర్థము. నిజమునకు వేదములు మరియు తీవ్రముగు తపస్సు రెండును బ్రహ్మమనే తెలుపబడును. వేదస్తత్వం తపో బ్రహ్మ, బ్రహ్మమనగా పరత్వ పరతత్వమనియు అర్థము కలదు. అనగా వేదాధ్యయమున చేతను తపోనిష్టల చేతను మనుజుడు పరతత్వ జ్ఞానమును నేర్వవలెను. ప్రచేతసులు ఈ కార్యమును చక్కగా అనరించి సమస్త జీవుల యెడ సమభావమును పొందిరి. ఈ విషయము గూర్చి భగవద్గీత 18.54 ఇట్లు నిర్ధారణము చేసినది. బ్రహ్మ భూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనంద పూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక, అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నాడు. నిజముగా ఆధ్యాత్మిక పురోగతిని బడిసినప్పుడు మనుజుడు జీవుల నడుమ భేదమును గాంచడు. అటువంటి స్థితి సంకల్పము చేతనే సిద్ధించగలదు. పూర్ణ జ్ఞానము వికసించినప్పుడు అతడు జీవుని తొడుగును చూచుటమాని దేహము నందలి ఆత్మనే గాంచు. ఈ విధముగా అతడు మనిషికి జంతువుకు మరియు బ్రాహ్మణునికి చండాలునికి భేదమును చూడడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గని హస్తిని సునిచైవ స్వపాకే పాకే చ పండితాః సమదర్శినః. వినమ్రుడైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి గోవును ఏనుగును సునకమును సునక మాంసమును తినిన వాణిని చండాలుని సమదృష్టితో వీక్షించురు. భగవద్గీత 5.18. పండితులైన వాడు ఎల్లరూ ఆధ్యాత్మిక స్థాయిలో సమానముగా గాంచు. అటువంటి భక్తుడు ఎల్లరూ కృష్ణ భక్తిలో వృద్ధి చెందవలనయే వాంఛించును. ప్రచేతసుల వాసస్థానము ఆధ్యాత్మిక కార్య నిర్వహణకు చక్కగా సరిపోయినదై ఉన్నది. జజాలి ముని అచ్చటనే ముక్తి నొందనుచు ఈ విషయమును సూచింపబడినది. పూర్ణత్వమును లేదా ముక్తిని వాంఛించువాడు ముక్త పురుషునితో సాంగత్యము నిరపవలను, అదియే సాధు సాంగత్యం అని పిలువబడను. హరే కృష్ణ. ఓకే, సో వీళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో జజాలి నివసించినటువంటి ప్రదేశం. సో మనం వెళ్ళాల్సినటువంటి ప్రదేశం కూడా ఎలా ఉండాలి అని అంటే ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం అయి ఉండాలి. అలా పవిత్రమైనటువంటి ప్రదేశంలో మాత్రమే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది సాధ్యమవుతుంది. అలా కాకుండా మనము మరి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతే మనకి భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది ఉండే విధంగా ఉండనటువంటి ప్రదేశాలకు వెళ్తే ఎలాంటి లాభము లేదు. కాబట్టి ఇక్కడ జజాలి వెళ్ళినటువంటి ప్రదేశానికి వెళ్ళారు అని అంటున్నారు. కాబట్టి అది తప్పకుండా కూడా పవిత్రమైనటువంటి ప్రదేశము, ఎందుకంటే జజాలికి అక్కడ ముక్తి వచ్చింది కాబట్టి. అయితే మనిషి ఏం చేయాలి? వేద అధ్యయనం లేకపోతే తపస్సు వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి అని అంటే నేనేదో జ్ఞానం నేర్చుకోవాలి, లేకపోతే నేనేదో సాహిత్యం నేర్చుకోవాలి, లేకపోతే నేనేదో సిద్ధులు పొందాలి, లేకపోతే నేను నేర్చుకున్నటువంటి సంస్కృతంతో, లేకపోతే నాకున్నటువంటి జ్ఞానంతో నేను దేశంలో ఉన్నటువంటి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్ఞానులందరినీ కూడా నేను నాకున్నటువంటి శాస్త్ర జ్ఞానంతో నేను ఓడించాలి అనేటువంటి భావనలో మనము వేదాలని అధ్యయనం చేయకూడదు. సో వేదాధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఇప్పుడు మన పండితులు కొంతమంది ఏం చేస్తారండి, వాళ్ళు అష్టావధానాలు ఏదో అంటారు కదండి, సహస్రావధానము, ఇవన్నీ ఎందుకు చేస్తారు? సహస్రావధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళ పాండిత్యాన్ని చూసుకోవడం, వాళ్ళ ఏకాగ్రతను చూసుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడం కోసం. దానివల్ల ఏమీ లాభం లేదు. ఓకే,
అలాంటిది మీకు భౌతికంగా ఒక సర్టిఫికెట్ వస్తుందేమో, లేదా ఒక మెడల్ వస్తుందేమో, అంతకు మించి మీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అలా వేదాలను కూడా అధ్యయనము మనం మన పాండిత్యాన్ని చూపించుకోవడం కోసం చేయాలి, భగవంతుడిని తెలుసుకోవడం కోసం చేయాలి. సో భగవంతుడి మీద ప్రేమ పెరగడం కోసం చేయాలి, సో భక్తితో చేయాలి. భక్తి లేకుండా వేదాధ్యయనం చేస్తే పాండిత్యాన్ని నిరూపించుకోవడం కోసం అష్టావధానాలు లేదా సహస్రావధానాలు లేకపోతే శత సహస్రావధానాలు చేయడానికి తప్ప మనం దేనికి పనికిరాం. సో దానివల్ల మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమీ లేదు, సో పండితుడిగా గుర్తింపబడటం తప్ప. సో అది మనకి భగవంతుడు అంటే పరతత్వం. ఈ పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ఇలా పాండిత్యాన్ని పెంచుకుంటే రాదు, భక్తితో వేదాలను చదివితే వస్తుంది, భక్తితో తపస్సులు చేస్తే వస్తుంది అంతే తప్ప తపస్సు కూడా ఏదో సిద్ధులు పొందడం కోసం చేస్తే రాదు. ఇంతకుముందు వీళ్ళు భక్తితోనే చేశారు, ప్రచేతసులు కూడా వీళ్ళు, వీళ్ళకి భక్తి అనేది ఉంది కాబట్టి భగవంతుడు ప్రసన్నమయ్యాడు. ఎవరికి పడితే వాళ్ళకి భగవంతుడు కనపడ్డు. మనము ఏవో మంత్రాలు చదివితే దేవీ దేవతలు కనపడతారేమో, కానీ నువ్వు మంత్రాలకి లేకపోతే ఇలా వేదాలు చదివినంత మాత్రాన భగవంతుడు కనపడరు. మనకి విశ్వరూపంలో దర్శనం ఇచ్చినప్పుడు కూడా కృష్ణుడు మరి అర్జునుడితో మాట్లాడినప్పుడు అదేమంటున్నారు, వేదాలు చదివినంత మాత్రాన, తపస్సులు చేసినంత మాత్రాన, లేకపోతే దాన ధర్మాలు చేసినంత మాత్రాన, యజ్ఞాలు చేసినంత మాత్రాన నన్ను పొందరు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే వాటి యొక్క ముఖ్య ఉద్దేశము ఆధ్యాత్మిక లాభము లేకపోతే భగవంతుని మీద ప్రేమ భక్తి కాకపోతే అవి వాటి వల్ల లాభం లేదు అని చెప్పడం. కాబట్టి బ్రహ్మభూత స్థితిని పొందడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే వీళ్ళు అక్కడికి చేరుకొని వీళ్ళు కృష్ణభక్తి భావనను పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో దానికి మనకి 18.54లో ఇవ్వబడినటువంటి శ్లోకం అనేది భగవద్గీతలో ఇచ్చినటువంటి శ్లోకం మనకి తెలుస్తుంది, మన యొక్క స్థితి ఎలా మారాలి అనేటువంటిది. సో మనం సమత్వ భావాన్ని కలిగి ఉండే స్థితి వరకు కూడా మన యొక్క సాధన అనేటువంటిది ఉండాలి. దివ్య స్థితి యందు ప్రతిష్ఠితులైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేని కొరకు వాంఛింపక, అటువాడు సర్వజీవులేడా సమత్వ భావాన్ని కలిగి ఉండును. సర్వజీవులేడా సమత్వ భావన అంటే ఎవరిని చూసినా కానీ ఆత్మస్వరూపులుగానే చూడగలగటం, ఎవరిని చూసినా కానీ పరమాత్మ నివసిస్తున్నటువంటి దేవాలయంగానే భావించగలగటం, ఎవరిని చూసినా కానీ ఒక జంతువు, ఒక ఆడ, ఒక మగ, ఇలాంటి ఒక తేడాని గమనించకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అది సమత్వ భావం. అలాంటి స్థితికి వెళ్ళినటువంటి ముక్త వాళ్ళు మాత్రమే ముక్త పురుషులు అవ్వగలుగుతారు. సో అది పొందడం కోసమే వీళ్ళ యొక్క సాధన, వీళ్ళు చేయాల్సినటువంటి సాధన కోసం ఎంచుకున్నటువంటి ప్రదేశం కూడా అలా వాళ్ళు పొందేటువంటి పర్ఫెక్షన్, పూర్ణత్వం ఏదైతే ఉందో ఆ పూర్ణత్వం పొందడానికి అనువైనటువంటి ప్రదేశమే అనేటువంటి విషయం చెప్తున్నారు. తాన్నిధిత ప్రాణ మనోవచో దృశో జితాసనాన్ శాస్త్ర సమాన విగ్రహన్ పరేమలే బ్రాహ్మణి యోజితాత్మనః సురాసురేభ్యో దదృశేష్మ నారదః రమణ ప్రభుజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. గీతాసనులై యోగమును అభ్యసించుచు ప్రచేతనులు ప్రాణమును, మనస్సును, వాక్కులను, బాహ్య దృష్టిని నిగ్రహింపగలిగిరి. ఆ విధముగా ప్రాణాయామ విధానముచే వారు భౌతిక ఆసక్తి నుండి పూర్తిగా బయటపడి నిటారుగా కూర్చున్న వారే వారు పరబ్రహ్మముపై మనస్సును కేంద్రీకరించరి. ఆ రీతిగా వారు ప్రాణాయామము ఆచరించు సమయమున సురాసుర పూజితులకు నారదముని వారిని చూడలేదించెను. సో నారదమునికి ఒక గొప్పతనం ఉంది. సో నారదముని ఎవరెవరితో పూజింపబడతారు అంటే సురులతోటి పూజింపబడతారు, అసురులతోటి పూజింపబడతారు. సురాసుర పూజితుడు అనేటువంటి విషయం చెప్పారు. మామూలుగా చూస్తే దేవతలు అసురులకి విరోధులు, కానీ నారదముని మాత్రం అలా కాదు. నారదముని దేవతలకి మిత్రుడే, అసురులకి కూడా మిత్రుడే అనమాట. అందుకనే సురాసురుల పూజితుడు అనేటువంటి విషయం అంటున్నారు నారదముని ఉద్దేశించి. సో అంటే ఎందుకంటే నారదముని ఎక్కడికి వెళ్ళినా అందరికీ కూడా లాభదాయకమైనటువంటి పనే చేస్తారు. సో అందరికీ కూడా మంచి జరిగే పనే చేస్తారు. సో వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందేటువంటి పనే చేస్తారు. అందుకనే నారదమునికి ఆ గొప్పతనం.
అయితే ఇప్పుడు సాధనలో మొదటి భాగం ఏమిటి అని అంటే అష్టాంగ యోగ విధానం. అంటే ఇలాంటి గొప్ప భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వానప్రస్థాశ్రమం తీసుకున్న తర్వాత అష్టాంగ యోగ విధానాన్ని అవలంబిస్తారు. మామూలుగా చూస్తే మనము అష్టాంగ యోగ విధానం చేయటము అనేటువంటిది అదొక పద్ధతి, ఆ పద్ధతిని ఉపయోగించి మనము పరిపూర్ణతను సాధించవచ్చు అని అనుకుంటాం. భక్తి అనేటువంటిది లేకుండా అష్టాంగ యోగ విధానంలో కూడా పరిపూర్ణత సాధించుకునేటువంటి సాధ్యం కాదు. మహా సాధిస్తే వాళ్ళు కొన్ని సిద్ధుల్ని మాత్రమే సాధిస్తారు, మహా ఇంకా వాళ్ళు కనుక గొప్పవాళ్ళు అయితే కనుక సిద్ధలోకంలోకి లేకపోతే తపోలోకంలోకి లేకపోతే మహా అయితే ఇంకా బ్రహ్మలోకం వరకు చేరగలుగుతారు. అష్టాంగ యోగ విధానం ద్వారా పరిపూర్ణత సాధించాము అని అనుకున్నటువంటి వాళ్ళు. కానీ అష్టాంగ యోగ విధానానికి భక్తి అనేటువంటిది జోడిస్తే అది నిజమైనటువంటి యోగం అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రచేతసులు అష్టాంగ యోగ విధానాన్ని స్టార్ట్ చేశారు. అష్టాంగ యోగ విధానంలో ప్రాణాయామము అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో యమ నియమాల్లో వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అది యమ నియమ ఆసన తర్వాత ప్రాణాయామం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రాణాయామం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే బ్రీతింగ్ కంట్రోల్. సో ఈ బ్రీతింగ్ కంట్రోల్ వల్ల ఏమవుతుందంటే మనస్సు నిలకడ అవుతుంది. ఎప్పుడైతే మనస్సుని కంట్రోల్ చేయడం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు మనము భగవంతుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించడం అనేటువంటిది సాధ్యము. సో ఈ ఈ ఈ యొక్క అష్టాంగ యోగ విధానంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించకుండా చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి అష్టాంగ యోగం కాదు. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ప్రాణాయామ ప్రక్రియ ద్వారా వీళ్ళు భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగారు. సో అదే విషయం వీళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటారు మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళందరూ ఏదో శూన్యం మీదనో లేకపోతే బ్రహ్మజ్యోతి మీదనో లేకపోతే ఇప్పుడు కొత్త కొత్తగా కొన్ని రకాల మెడిటేషన్ టెక్నిక్స్ వస్తున్నాయి, పిరమిడ్ యోగం అని అదని ఇదని. సో ఇలాంటివన్నీ కరెక్ట్ యోగ విధానం కాదు. ఎక్కడ శాస్త్రంలో పిరమిడ్ యోగం గురించి లేదు. సో ఎవరు కూడా గొప్ప యోగులు పిరమిడ్ యోగాలు చేసి ఎవరు చెప్పలేదు. సో మనకు ఉన్నటువంటి వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడం కోసం జనాలు కొత్త కొత్త యోగాలు కనిపెడతారు, కనిపెట్టి మన ముందుకు తీసుకొస్తారు. మనం వాటిని వాటి వెనకాల పరిగెత్తి డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అది కాదు ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ మనం చేయాల్సింది ఏ పిరమిడ్ మీదనో ఏ శూన్యం మీదనో ఏ గాలిలోనో లేకపోతే ఏ జ్యోతి మీదనో చేయటం కాదు, మనం భగవంతుడి యొక్క స్వరూపం మీద ధ్యానం. సో అది యోగ పూర్ణత్వాన్ని మనకి ఇస్తుంది. లేదు అని అంటే కనుక భౌతికమైనటువంటి కొన్ని లాభాలను లేకపోతే సిద్ధులను ఇచ్చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళు భౌతికమైనటువంటి ఆసక్తి నుంచి పూర్తిగా బయటపడ్డారు. సో భౌతికమైనటువంటి ఆసక్తి నుంచి పూర్తిగా బయటపడినటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుడి మీద ధ్యానం చేయగలిగేటువంటి అంటే సమాధి స్థితికి వెళ్ళగలిగేటువంటి స్థితికి వెళ్తారు. ఎవరికైతే భౌతికమైనటువంటి ఆసక్తి పోకుండా మనం భగవంతుని ప్రతిష్ఠించినా కానీ హృదయంలో మనకి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మళ్ళీ ఏ ఒక్క ఆలోచన అయినా సరే మళ్ళీ భౌతికమైనటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు సమాధి స్థితికి వెళ్ళలేరు. అందుకని మనకి భాగవతంలో కూడా ఏమని చెప్పబడింది అని అంటే ఒకవేళ నువ్వు పరమాత్మని ప్రతిష్ఠించుకున్న తర్వాత పరమాత్మ మీద ధ్యాన లక్ష్యం అంటే ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం ధ్యానం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని మనం ముందు ప్రతిష్ఠించుకోవాలి. అది అంటే మన హృదయంలో అది ముందు మనము ధారణ అనేటువంటిది చేయాలి. సో అది మనం ధారణ చేసిన తరువాత మాత్రమే దాని మీద ధ్యానం చేయటం అనేటువంటిది సాధ్యం. సో ధ్యానంలో కొంతకాలం జరిగిన తర్వాత మనకి అప్పుడు సమాధి స్థితికి వెళ్తాం. సమాధి స్థితికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఇంకా భౌతిక కల్మషాలు ఎంతో కొంత మిగిలిపోయి ఉన్నాయి హృదయంలో. సో మన మనసులో ఇంకా భౌతిక కల్మషాలు ఉన్నట్లు. సో అలాంటి భౌతిక కల్మషాలు ఒకవేళ ఉంటే అప్పుడు మీరు భగవంతుణ్ణి మనము ధ్యానం చేయలేము, కాబట్టి అప్పుడు మనం భగవంతుణ్ణి ధారణ చేయకూడదు. భౌతిక కల్మషాలు పోగొట్టగలిగేటువంటి రూపాన్ని మనము ధారణ చేయాలి. సో భౌతిక కల్మషాలను పోగొట్టగలిగేటువంటి రూపం ఏమిటి అని అంటే విరాట్ రూపం. సో విరాట్ రూపాన్ని ధారణ చేసి అంటే ఒకవేళ నువ్వు ఆల్రెడీ భౌతిక కల్మషాలన్నీ పోయినాయి అనుకోని చెప్పేసి పరమాత్మని ధారణ చేసి పరమాత్మ మీద ధ్యానం చేయటం మొదలుపెట్టినా పరమాత్మ ధ్యానాన్ని ఆప్ చేయాలి. అక్కడ పరమాత్మ ధ్యానాన్ని ఆప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ విరాట్ రూప ధారణ చేసి విరాట్ రూపం మీద కొంతకాలం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే విరాట్ రూపం మీద ధ్యానం చేస్తామో అప్పుడు మనకు అనిపిస్తుంది సృష్టి అంతా భగవంతుడే. మనం ఏదైతే భౌతిక విషయాలు మనం కలత చెందేలా చేస్తున్నాయో ఆహా కలత చెందాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆ భౌతిక విషయాలు కూడా శాశ్వతం కాదు, అది కూడా భగవంతుడే. అది అందులోనూ అది కూడా మనకి భగవంతుడు ఇచ్చింది, అది కూడా భగవంతుడికే చేరుతుంది అనేటువంటి విషయం మనకి ఎప్పుడైతే విరాట్ రూప ధ్యానం చేస్తామో అప్పుడు అర్థమవుతుంది.
సో విరాట్ రూప ధ్యానం చేసినటువంటి వ్యక్తికి కొద్ది గొప్పగా మిగిలిపోయినటువంటి భౌతిక కల్మషాలు కూడా పోయి ఆ తర్వాత పరమాత్మ ధారణ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకి పరమాత్మ ధారణ ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయం మనకి భాగవతంలో రెండవ స్కందంలో రావడం అనేటువంటి జరిగింది, మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తారు. సో ఆ విధంగా ఆధ్యాత్మిక స్థితిని పొందడం వరకు అంటే పొందేటువంటి ప్రక్రియలో వీళ్ళు ఉన్నటువంటి సమయంలో అంటే ప్రాణాయామ ప్రక్రియ చేస్తున్నారు, ప్రాణాయామం ద్వారా వాళ్ళ మనసును కంట్రోల్ చేస్తున్నారు, ఆ సమయంలో అక్కడికి నారదుడు రావడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ. భాష్యము, ఈ శ్లోకమున పరే ఆమలే అను పదము ప్రధానమైనది. బ్రహ్మానుభూతి అనున్నది శ్రీమద్ భాగవతమున వివరింపబడినది. నిరాకార బ్రహ్మము హృదయద్ద పరమాత్ముడు భగవాను అనేది మూడు తత్వములలో పరతత్వము అనుభూతమగును. తాను కావించిన ప్రార్థనల యందు శివుడు పరబ్రహ్మము యొక్క రూపలక్షణముల పైననే ధ్యానమును నిలిపెను. ఆ లక్షణములు స్నిగ్ధ ప్రావృద్ధ నశ్యామం భాగవతము 4.24.45 అని వర్ణింపబడినవి. శివుని ఉపదేశమును అనుసరించుతూ ప్రచేతులు కూడా పరబ్రహ్మము యొక్క శ్యామసుందర రూపం పైనే మనస్సును కేంద్రీకరించిరి. నిరాకార బ్రహ్మము పరమాత్ముడు పరమపురుషుడు అనే తత్వములు ఒకే ఆధ్యాత్మిక స్థాయికి చెందినవైనప్పటికీ పరబ్రహ్మము యొక్క రూపలక్షణమే చరమ గమ్యము మరియు ఆధ్యాత్మికము నుండి తుది పలుకు అయ్యున్నది. ఓకే, కొంతమంది కొంతమంది సాధువులు ఉన్నారు ఇప్పటికి కూడా మన లోకంలో కూడా కొంతమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటారు. భగవద్గీత భాగవతం బహుశా చదవలేదేమో వాళ్ళకి, అందుకనే వాళ్ళకి ధ్యానం ఏంటి ఏమిటి అనేటువంటి విషయం తెలియదు. సో వాళ్ళు కూడా శివుడిని పెట్టుకొని శివుడు ఆదియోగి అని చెప్తూ బూడిద పూసుకొని వీళ్ళు కూడా సో డ్యాన్స్లు వేసుకుంటూ ఒక ఫకీర్ కనుక డ్యాన్స్ వేసినట్టు డ్యాన్స్ వేసుకుంటూ ఎగురుకుంటూ నేను మీకు శక్తిని ఇస్తాను, నేను మీకు శక్తిని మేల్కొల్పుతాను, మీరు మీ మీ శక్తిని మీరు తెలుసుకునే విధంగా నేను మీకు ధ్యానాన్ని నేర్పుతాను అనేటువంటి చెప్పుకునేటువంటి తిరిగే వాళ్ళు కూడా శివుణ్ణి ముందు పెట్టుకుని శివుడి ఆరాధకులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళేదో శాస్త్రాలు చదివినట్లు, శాస్త్రంలో ఉన్న విషయం ఒకటైతే వాళ్ళు ఇంకొక విషయం చెప్తుంటారు. శాస్త్రాలు చదివినప్పుడు వాళ్ళు శివుడు ఆదియోగి అని లేకపోతే శివుడు దేవుడు కాదు అని లేకపోతే శివుడు మామూలు మానవుడను లేకపోతే శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా ఉద్భవించాడు అనేటువంటి వాళ్ళ వాళ్ళ సొంత కథలు చెప్తూ వాళ్ళు ప్రజలని భ్రమలో పడేసేటువంటి పడేస్తూ వాళ్ళతోటి వాళ్ళ యొక్క వీక్నెస్ తోటి ఆడుకొని వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేయడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ శివుడు ఏం చెప్పాడండి ప్రచేతసులకి? శివుడు ఏం చెప్పాడు అనంటే ధ్యానం యొక్క లక్ష్యము పరమాత్ముడి యొక్క శ్యామసుందర రూపము అనేటువంటి విషయాన్ని చెప్పారు. శివగీతంలో వస్తుంది అదే మనకి 45వ శ్లోకం 24వ అధ్యాయం 45వ శ్లోకంలో శివుడు చెప్పినటువంటి మాటను బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే మనము భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకోవాలి, భగవంతుడి యొక్క రూపాన్ని మనం ధ్యానం చేయాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు శివగీతంలో మనకి ప్రచేతసులకి తెలియజేయడం అనేది జరిగింది. మరి శివుడిని గురువుగా పొందారు కాబట్టి శివుడు చెప్పినట్లే వీళ్ళు ప్రచేతసులు కూడా చేస్తున్నారు. మరి శివుడు ఇలా వీళ్ళకి ప్రచేతసులకి చెప్పి మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి శివుడు వేరే విధంగా ఎలా చెప్తారు? శాస్త్రం అనేటువంటిది ధర్మం అనేటువంటిది ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి మారదు. ప్రచేతసులకు చెప్పే సమయంలో ఒక రకమైన ధర్మము, ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి యోగులకి చెప్తున్నటువంటి ధర్మం ఇంకొకటి అయి ఉండదు, ఎప్పుడూ ఒకటే ఉంటుంది. అందులోనూ శివుడు లాంటి పరమ ప్రామాణికుడు మాట్లాడితే ఎప్పుడు ఒకటే మాట్లాడతారు, ఒక మాట సమయానికి ఒక మాట సందర్భానికి ఒక మాట మాట్లాడు. కాబట్టి శివుణ్ణి చెప్పుకొని వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ ముందు శాస్త్రాలు చదవాలి, శాస్త్రాలు చదివితే అర్థమవుతుంది శాస్త్రంలో శివుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయం. సో శివుడు ఇక్కడ మనకి భగవంతుడి యొక్క రూపం మీద మన ధ్యానాన్ని లగ్నం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అప్పుడే మనం ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నతి చెంది పరబ్రహ్మం యొక్క రూప లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటినే చరమ లక్ష్యంగా మనం భావిస్తూ మనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నారద ముని సర్వత్ర చనునట్టి వాడు, సురులు అసురులు ఇరువులు చెంతకు వెడలు నట్టి అతడు వాదిచే సమానంగా గౌరవించబడిన తత్కారణమునే ఇచ్చట అతడు సురాసురేభ్య అని వర్ణించబడిన. నారద ముని నిమిత్తము ప్రతి గుమ్మము తెరిచేయుండును. దేవదానవుల నడుమ నిరంతర వైరము ఉన్నప్పటికీ
నారదునికి సర్వత్ర ఆహ్వానము వసగబడుచుండెను. అతడు దేవతలలో ఒకనిగా భావింపబడినాడు. దేవర్షి అనగా దేవతలలో సాధు పురుషుడని భావము. కాని దానవులైనను అతన్ని ద్వేషింపరు. అందువలన అతడు దేవదానవులచే సమానముగా పూజితుడయ్యను. పరిపూర్ణుడైనటువంటి వైష్ణవుని స్థితి నారదముని వలె పూర్తిగా స్వతంత్రము నిష్పక్షపాతములై ఉండవలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నారదముని ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎవరినైనా ఏ లోకంలోకైనా వెళ్ళగలరు. సో అలా ఏ లోకంలోకి వెళ్ళినా కానీ వాళ్ళు ఆరాధిస్తారు నారదముని. సో సురుల యొక్క లోకంలోనూ ఆరాధింపబడతాడు, అసురుల యొక్క లోకంలోనూ ఆరాధింపబడతారు. సో అందుకనే దేవతలలో కూడా అందరికంటే కూడా సాధు పురుషుడు అనేటువంటిది మనకి నారదముని గురించి అర్థమవుతుంది. ఇంకా పరిపూర్ణమైనటువంటి వైష్ణవుడు కూడా నారదముడు. నెక్స్ట్, తమాగతంత ఉత్థాయ ప్రణిపత్యాభినంది చ పూజయిత్వా యతాదేశం సుఖాసీన మతాభ్రువన్ హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం. హరే కృష్ణ. వైష్ణవ ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్రభుజీ. నారదముని ఆరాధించుటను గాంచినంతనే పరిచేతసులు తమ ఆసనముల నుండి లేచి నిలబడి తగిన రీతిగా వందనములు నొసిగి అర్చించిరి. అతడు సుఖాసీనుడైనంతట వారిట్లు ప్రశ్నింప నారంభించిరి. సో నారదుడు వచ్చారు అంటే గెస్ట్ వస్తే మనం ఏం చేస్తామండి? ముందు ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, మనం ఉంటున్నటువంటి ప్రదేశానికి గెస్ట్ వచ్చారనుకోండి, వెంటనే మనం వాళ్ళని ఆహ్వానిస్తాం, కూర్చోడానికి ఏదైనా ఆసనాన్ని ఇస్తాం. సో అదేవిధంగా ప్రచేతసులు కూడా నారదముని వచ్చారు అని చెప్పేసి సుఖాసీనుల్ని చేసి నారదమునితో మాట్లాడటం స్టార్ట్ చేశారు. ప్రచేతసులందరూ తమ మనస్సులను దేవదేవుని యందు సంలగ్నము చేయుటకే యోగాభ్యాసం నెలకొని ఉండటం ప్రధానమైనటువంటి విషయం. అలాంటి వాళ్ళ దగ్గరికే నారదుడు వస్తాడు. ఓకే, ప్రచేత సంవాచ స్వాగతం తే సురర్షేధ్యా నో దర్శనం గతః దిష్ట్యానోదర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మం నభయాయ యతారవే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రచేతసులు నారదునితో ఇట్లు పలికిరి. ఓ దేవర్షి బ్రహ్మణోత్తమ, నీవిచ్చరకు వచ్చినప్పుడు ఎటువంటి కష్టములు కలగలేదని తలుతుము. మా మహాద్భాగ్యం వలననే నీ దర్శనము మాకు లభించినది. సూర్యుని సంచారము చే జనులు అంధకార భయము చోరాదుల భయమును కలుగజేయినది నుండి బయటపడుదురు. అదే విధముగా సమస్త భయమును పారద్రోలుచు నీ సంచారము సూర్యుని సంచారమును బోలియున్నది. సో ప్రచేతసులు ముందుగా మాట్లాడుతున్నారు. సో సో ముందుగా మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు వాళ్ళని పొగడాలి. అది మనం ఎవరైనా సరే రిసీవ్ చేసుకోవడంలో మనం ఫస్ట్గా చేయాల్సినటువంటి పని. మన గొప్పలు చెప్పుకోవడం కాదు, మన గురించి మనం మాట్లాడడం కాదు. ఎవరైనా సరే మన ఇంటికి వస్తే ముందు వచ్చిన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మాట్లాడాలి. అది వైదిక సంస్కృతి. సో మనం పురాణాల్లో శాస్త్రాల్లో ఎక్కడ చూసినా కానీ ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ముందు వచ్చిన వాళ్ళని పొగుడతారు. ఇక్కడ ప్రచేతసులు కూడా పొగుడుతున్నారు. అంటే పొగడడం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు లేని ఉన్నట్టు కూడా పొగడకూడదు. వాళ్ళ యొక్క నిజమైనటువంటి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి. మనము ఎగ్జాగరేట్ చేసి లేకపోతే ఇంకొకటి వ్యంగ్యంగా కూడా పొగుడతాం ఒక్కొక్కసారి. సో అది కూడా తప్పు. సో అలా కూడా పొగడకూడదు. సో నిజాన్ని మాట్లాడాలి. అయితే ఇక్కడ నారదులు జనరల్గా ఎక్కడికైనా తిరగగలరు, ఏ లోకానికైనా తిరగగలరు. సో నారదుణ్ణి ప్రచేతసులు సూర్యుడితో పోలుస్తున్నారు. సూర్యుడు కూడా తిరుగుతూ ఉంటారు. సూర్యుడు ఉదయిస్తారు, మళ్ళీ అస్తమిస్తారు. సో ఉదయిస్తారు, అస్తమిస్తారు.
సూర్యుడు ఉదయించగానే ఏం జరుగుతుంది? అంధకారం మొత్తం తొలగిపోతుంది. సో సూర్యుడు అస్తమించగానే మళ్ళీ అంధకారం మొత్తం వస్తుంది. సో అలా అంటే సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ అంధకారం పోతుంది, అలా నారదుడు ఎక్కడికి వెళ్తే అక్కడ అజ్ఞానం పోతుంది. నారదు ఎక్కడికైనా వచ్చారు అంటే ఒకవేళ మన దగ్గరకు వచ్చారనుకోండి, అది మన అదృష్టం. ఎందుకంటే మన దగ్గర అంధకారాన్ని పోగొడతారు, మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతారు. సో నారదుడు ఎక్కడ ఉంటే అక్కడ జ్ఞానమే ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని ఏ విధంగా అయితే సూర్యుడు అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని వెలుతురుని ఇస్తారో, అంధకారాన్ని పోగొడతారో, ఆ విధంగా మీరు అజ్ఞానాన్ని పోగొడతారు. అందుకని మీరు సూర్యుడు బాతి మీరు 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 మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా కుశల ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. క్షేమంగా జరిగిందా మీ ప్రయాణం అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. మనం మామూలుగా మనం దగ్గరికి వస్తే ఎలా ఎలా జరిగింది ప్రయాణం, క్షేమంగా జరిగిందా అని అంటాం కదండి. సో అలానే ఇక్కడ వీళ్ళు కూడా ప్రచేతస్సులు కూడా ఏమంటున్నారండి, బ్రాహ్మణోత్తమ నీవిచ్చుటకు వచ్చినప్పుడు వచ్చుచున్నప్పుడు ఎటువంటి కష్టము కలగలేదని తలుతుము అనేటువంటి, క్షేమంగానే వచ్చారు కదా అని. ఓకే చదవండి. మాకు భాష్యము. రాత్రి సమయమున చీకటి కారణమున ఎల్లరకు చోర భయము దుర్మార్గుల భయము కలుగుచుండును. ఇది ముఖ్యముగా పెద్ద పెద్ద నగరములలో పరిపాటియే. అప్పుడు వీధుల్లోనికి ప్రవేశించుటచే జనులు వెరుగు చెందుదురు. న్యూయార్క్ వంటి మహానగరం నందును రాత్రి ఎందు జనులు వీధులలో సంచరించుటకు ఇష్టపడరని నేను వింటిని. వాస్తవేమనగా నగరమైనను గ్రామమైనను రాత్రి ఎందు ప్రతి ఒక్కరూ భయభ్రాంతులై ఉందరు. అయినను సూర్యోదయమైనంతనే ఆ భయము తొలగిపోవును. అదే విధముగా భౌతిక జగత్తు స్వభావరీత్యా అంధకారమైనది. ఏ క్షణమైనను ప్రమాదము పొంచి ఉన్నదని ఎల్లరూ ఇచట భయభ్రాంతులై ఉందరు. కానీ నారదముని వంటి భక్తుని చూడగానే సమస్త భయము సమసిపోగలదు. సూర్యుడి అంధకారమును తరిమివేసినట్లుగా నారదముని ఆగమనము అజ్ఞానమును పటాపంచలు చేయగలదు. నారదమునిని గాని ఆయన ప్రామాణికమైన ప్రతినిధి అయిన గురుదేవుని గాని కలిసినప్పుడు మనుజుడు అజ్ఞానం వలన కలిగినట్టి సమస్త చింతల నుండి బయటపడును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకి మామూలుగా ఏంటంటే చీకటి ఉంటే మాత్రం ఏమైంది, సూర్యుడితో పోల్చారు, ఓకే చీకటి ఉంటే మాత్రం ఏమైంది, చీకటిలో ఉండకూడదా అని అనుకుంటాం. కానీ చీకటి అనేది భయానికి మూలం. సో చీకటిలో మనం ఎక్కువ భయపడతాం. సో మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే మనం అక్కడే ఉంటూ ఒకవేళ అక్కడ వెళ్తురుంది అనుకోండి, మనకు భయం పోతుంది. అంటే చీకటి పోగానే మనకి భయం పోతుంది. అదేవిధంగా నారదుడు ఉన్న తర్వాత ఉన్న దగ్గర అజ్ఞానం అనేటువంటిది ఉండదు. అంటే అజ్ఞానం అనేటువంటిది కూడా మనం భయపడాల్సినటువంటి విషయము. ఎందుకు అని అంటే అది మాత్రమే మనల్ని ఈ భౌతిక జగత్తులో ఉంచేస్తుంది కాబట్టి. కాబట్టి అజ్ఞానం తొలగిపోతుంది అని అంటే మనం సంతోషించాల్సిన విషయం అభయస్థితికి వెళ్ళేటువంటి విషయం, అంటే మన భయాన్ని కోల్పోతాం. కాబట్టి నారదముని మాత్రమే మన భయాలని తొలగించగలరు. ఎందుకంటే ఆయన మనకి సరి అయినటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. మళ్ళీ మనం భౌతిక లోకంలోనే ఇరుక్కుపోయేటువంటి జ్ఞానాన్ని ఆయన ఇవ్వరు. సో ఏవైతే ఈ తామసిక రాజసిక పురాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అలాంటి విషయాలని నారదముని బోధించరు. ఓకే. యథాదిష్టం భగవత శివేనాదోక్షజేన చ గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో. ప్రభు, అతిగా గృహస్థ సత్తులమైన కారణమున పరమశివుని ఆదేశములను శ్రీ విష్ణు భగవాను ఆదేశములను దాదాపుగా మరిచితిమని మేము విన్నవించుకుంటున్నాము. యాక్చువల్గా పాపం వీళ్ళు అన్ని కరెక్ట్నే చేస్తున్నారు, అయినా కానీ వాళ్ళని వాళ్ళు తక్కువగానే చెప్పుకుంటున్నారు కదండి. ఇప్పుడు వీళ్ళు గృహస్థ జీవనం కూడా ఎలా చేశారు అని అంటే సరిగా చేశారు, గృహస్థులుగా చేశారు. గృహస్థ జీవనంలో రావడానికంటే ముందు కూడా భగవంతుని ప్రసన్నం చేసుకున్నారు. గృహస్థ జీవనం ఎంతకాలం గడపాలో అంతకాలం గడిపారు. భార్యని పుత్రుడికి అప్పచెప్పేసి వనప్రస్థానికి వచ్చేసారు. వచ్చినటువంటి వ్యక్తులు ఏమీ పళ్ళు ఫలాలు తినుకుంటూ ఎంజాయ్ చేయట్లేదు. సో వాళ్ళు కూడా సరైన మితాహారం తీసుకొని నిటారుగా వీపుని ఉంచి యోగ సాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి అక్కడ కూడా వాళ్ళు పరమాత్మని ధ్యానం చేస్తున్నారు. సో పరమాత్మను ధ్యానం చేసేటప్పుడు కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు,
నాకు పరమశివుడు గురోపదేశం చేసినప్పుడు ఎలా మనం ధ్యానం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు అనేటువంటిది గుర్తు చేసుకుని అలానే చేస్తున్నారు. అయినా సరే పాపం వాళ్ళని వాళ్ళు తక్కువగానే చూపించుకుంటున్నారు. ఏ విధంగా అయితే శిక్షాష్టకంలో ఒక భక్తుడు ఎలా ఉండాలి అని చైతన్య మహాప్రభు చెప్పారో, ఏది తృణాదపి సునీచేన, అంటే మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటూ మనల్ని మనం తక్కువగానే చూపించుకుంటూ ఉండేటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడు. సో నారదముని వచ్చినప్పుడు నాకు శివుడు ఇచ్చినటువంటి ఉపదేశాలను నేను మర్చిపోయినట్లుగా గృహస్థ జీవనం మీద అమితమైనటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళుగా మేము జీవించేసాము ఇంతకాలము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మాకు మీరు జ్ఞానాన్ని ఇవ్వండి అనేటువంటి విషయాన్ని అడగడం కోసం వీళ్ళు, మేము ఇప్పుడు ప్రభు మేము గృహాసక్తులం అయిపోయి శివుడిచ్చిన ఆదేశాలని విష్ణు భగవాన్ ఆదేశాలని దాదాపుగా మర్చిపోయిన విధంగా మేము ఇంతకాలం ప్రవర్తిస్తాము. భాష్యంపై శ్రీల ప్రభువాదుల వారికి కుటుంబ జీవనమనగా ఇంద్రియ భోగమునకై ఒక రకమైన సమ్మతిని బడేయటని భావము. విజయ నిజమునకు ఇంద్రియ భోగము అవసరం లేదు, కానీ జీవనార్థం అవసరమైనంత ఇంద్రియ భోగమును మనుజుడు అంగీకరింపవచ్చును. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1.2.10 నందు కామ్యస్య నేంద్రియ ప్రీతి అని నిర్ధారణము చేయబడినది. అనగా మనుజుడు గోస్వామి గాయనైన ఇంద్రియములను నిగ్రహింపవలను. ఇంద్రియములు నెవ్వడును భోగార్థము వినియోగించరాదు, దేహ పోషణము నిమిత్తమే ఇంద్రియములను కావాడవలను. ఈ విషయమున శ్రీల గురూప గోస్వామి అనాసక్తస్య విషయాన్ ముపయుంజత అని ఉపదేశించిరి. మనుజుడు ఇంద్రియార్థముల పట్ల ఆసక్తుడు గాక అవసరమైనంత ఇంద్రియ భోగమునే స్వీకరించవలను. అవసరము కన్నను అధికముగా ఇంద్రియ భోగమును వాంఛించినచో మనుజుడు కుటుంబ జీవనమునందు ఆసక్తుడగును. కుటుంబ జీవనమనగా బంధనమే కదా. కుటుంబ జీవనమునకే అట్టి పెట్టుకొని ఇండిపోయిన తమ తప్పిదమును ప్రచేతసులు అంగీకరించిరి. ఓకే, సో మామూలుగా అయితే ఇంద్రియ భోగం అనేటువంటిది ఎందుకు అని అంటే శరీర అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే అయి ఉండాలి ఇంద్రియాలను ఉపయోగించేటువంటి విధానం. అంటే మనం ఏం చేసినా కానీ మనం శరీరం యొక్క అవసరాలు ఎంతవరకు అవసరమో అంతే. మనం ఏం చేస్తున్నాము అని అంటే శరీర అవసరాలు తీరినా కానీ ఇంకా ఇంకా ఇంద్రియ భోగం చేస్తాం, ఇంకా ఇంద్రియాలను ఉపయోగించి ఇంకా, అంటే ఇప్పుడు ఒక షిఫ్ట్లో పని చేయకుండా రెండు షిఫ్ట్లో పని చేయడం, డబల్ డ్యూటీ చేయడం, పొద్దున్నుంచి 8 గంటలు చేస్తే డ్యూటీ సరిపోతుంది కానీ మనం 12 గంటలు డ్యూటీ చేయడం ఎందుకు చేస్తున్నాము అంటే 8 గంటలు చేస్తే వచ్చే డబ్బుకి, 12 గంటలు డ్యూటీ చేస్తే వచ్చే డబ్బుకి చాలా తేడా ఉంటుంది కాబట్టి. సో 4 గంటలు ఎక్కువ పని చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. 8 గంటలు డ్యూటీ చేస్తే వచ్చే డబ్బులతోటి మనం బ్రతకలేమా అంటే బ్రతకగలము కానీ ఇంకా బాగా బ్రతకాలి అని. సో ఆ విధంగా మనం డబల్ డ్యూటీలు చేసుకుంటూ లేకపోతే డబల్ డబల్ కర్మలు చేసుకుంటూ ఇంకా ఇంద్రియ భోగం వైపునే ఆలోచిస్తూ చేసేటువంటి వ్యక్తి గృహాసక్తుడైనటువంటి వ్యక్తి అనమాట. సో దాదాపుగా ఇప్పుడు వీళ్ళు ఇంతకాలం కూడా గృహస్థులు కానే ఉండిపోయారు కాబట్టి చూడటానికి మనకి ఇంద్రియ భోగం చేస్తున్నట్లే కనిపిస్తుంది. సో ఇంద్రియ భోగంలోనే ఉండిపోయినటువంటి వాళ్ళుగా వీళ్ళు కనిపించడం జరిగింది ఇంతకాలం. సో ఇంద్రియ భోగంలో ఉన్నంత కాలం మనిషి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మర్చిపోయేటువంటి అవకాశం. బహుశా ప్రత్యేతలు కూడా మరి గృహస్థ జీవనం ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళు గృహస్థులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి శాస్త్ర నిర్దేశానుసారము గృహస్థులుగా ఉన్నా సరే అసుమారుగా భగవంతుని మర్చిపోయినటువంటి వాళ్ళుగానే పరిగణింపబడటం. జ్ఞానం తత్వార్థ దర్శనం ఏనాంగస తరిష్యాము దుస్తరం భవ సాగరం. లక్ష్మణ్ చదువుతారా? హరే కృష్ణ. మైత్రేయ ముని పలికెను విదుర. అది కాదు ప్రభు, 7వ శ్లోకం. 7వ శ్లోకం. స్వామి దయతో దివ్య జ్ఞానమును మాయందు ప్రకాశింపజేయము. అట్టి జ్ఞాన జ్యోతిచే మేము అజ్ఞానంధకారమును దాటగలము.
తమకు దివ్య జ్ఞాన ప్రకాశమును కలిగించుమని ప్రచేతస్సులు నారదుని ప్రార్థించిరి. సామాన్యుడు ఒక సాధు పురుషుని కలిసినప్పుడు ఏదో భౌతిక లాభమును బడయ గోరుట సర్వసాధారణము. కానీ ప్రచేతస్సులకు భౌతిక లాభమునందు ఎటువంటి అభిరుచి లేదు. వారు దానిని పుష్కలముగా అనుభవించి ఉండిరి. భౌతికేచ్ఛ పూర్ణత్వమును కూడా వారు కోరలేదు. కేవలము అవిద్యా సాగరమును దాటుట ఎందే వారికి అభిరుచి ఉండెను. ప్రతి ఒక్కడు భవబంధముల నుండి బయటపడుటకే అభిరుచిని కలిగి ఉండి ఆ విషయమున జ్ఞాన సముపార్జనకు సాధు మహాత్ముని ఆశ్రయించవలెను. భౌతిక భోగప్రాప్తికై ఆశీర్వాదములను బడయవలెనని కోరి సాధు మహాత్మునికి విసుగును కలిగించరాదు. సాధారణముగా గృహస్థులు ఆశీర్వచనములను బడయుటకై సాధువులను తమ ఇండ్లకు ఆహ్వానించుచుందురు. కానీ భౌతిక జగత్తునందు సుఖవంతులగుటయే వారి నిజమైన లక్ష్యమై ఉండును. అట్టి భౌతిక వరదానముల నడుగుట శాస్త్రములో ఉపదేశించబడలేదు. హరికృష్ణుడు ఓకే, ప్రచేతసుల దగ్గరికి వచ్చినటువంటి నారద ముని ప్రచేతసులు ఏమడిగారండి? మాకు దివ్య జ్ఞానాన్ని ఇచ్చి మాలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించండి అనేటువంటి విషయాన్ని అడిగారు. ఇది ఒక సాధువు కనుక మన ఇంటికి వస్తే సాధువుని మనం అడగాల్సినటువంటి ప్రశ్న. అంతేకాని ఇలాంటి ప్రశ్నలు కాకుండా సాధువుకి దివ్య జ్ఞానం ఉంది కాబట్టి, సాధువుకి భవిష్యత్తు గురించి తెలుస్తుంది కాబట్టి, సాధువు ఆశీర్వదిస్తే మనకు మంచి జరుగుతుంది కాబట్టి, భౌతికంగా మనకున్నటువంటి ప్రశ్నలు, భౌతికంగా మనకున్నటువంటి సమస్యల్ని తీర్చుకోవడానికి సాధువుల్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే మనము ఆ సాధువుని సరిగ్గా మనం ట్రీట్ చేసినట్టు కాదు. సాధువు ద్వారా మనం పొందాల్సినటువంటి లాభాన్ని మనం పొందినట్లు కాదు. చాలామంది ఉన్నాము, చాలామంది సాధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి అన్ని రకాల సేవలు చేసి వాళ్ళు ఏం కోరుకుంటారు అని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను చర్చిస్తారు, వాళ్ళు భౌతికంగా అనుభవిస్తున్నటువంటి బాధల గురించి మాట్లాడతారు. సో ఇది సరి అయినటువంటి సాధువుతోటి గడిపేటువంటి సమయం కాదు. సో సమయాన్ని వృధా చేసుకున్నట్టు. సాధువు మన చెంత ఉన్నప్పుడు మనం అతనితోటి గడిపేటువంటి ప్రతి క్షణం కూడా విలువైనది. సో అలాంటి విలువైనటువంటి సమయాన్ని మనము ఇలాంటి వ్యర్థమైనటువంటి ప్రశ్నలతోటి వృధా చేసుకుంటే మనంత అజ్ఞానులు ఇంకొకళ్ళు లేనట్టు. కాబట్టి ఇక్కడ ప్రచేతసులు ఏ విధంగా అయితే సాధువు అయినటువంటి నారదుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్న వేశారో మనకి అడిగితే చూస్తే మనకు అర్థమవుతుంది ఒక సాధువుని ఏ విధంగా మనం గౌరవించి ఏ విధంగా ప్రశ్నించాలి అనేటువంటి. భౌతిక లాభం కోసం ప్రశ్నలు వేయకూడదు, ఆధ్యాత్మిక లాభం కోసం మాత్రమే ప్రశ్నలు వేయాలి. మేము ఏదైతే జ్ఞానం లేకపోవడం వల్ల మేము అజ్ఞానంలో అంధకారంలో ఉండిపోయామో, ఆ అంధకారాన్ని తొలగించేటువంటి జ్ఞానం మాకు చెప్పండి అనేటువంటి విషయాన్ని నారదుని అడగడం అనేటువంటిది సరి అయిన ప్రశ్న. మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేత సాంపృష్టో భగవాన్ నారదో మునిహి భగవత్యుత్తమ శ్లోకా ఆవిష్టాత్మా బ్రవీన్ రూపాన్ టైం అవుతుంది కదా చదువుతారు, టైం అవుతుంది మాతాజీ. హరే కృష్ణ ప్రభు, నేను వింటున్నాను, బయటకు వచ్చాను. ఓకే శిరీష మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయుని మైత్రేయముని పలికెను, విదుర దేవదేవుని ఆలోచనల యందే సదా సంలగ్నమై ఉండేడి మహాభక్తుడగు నారదుడు ప్రచేతసుల ఆ విధముగా పలికినంతట ఇట్లు సమాధానం మొసగెను. భాష్యం. శ్రీకృష్ణ భగవాను కూర్చిన ఆలోచనల యందే నారదుముని సదా సంలగ్నమై ఉండునని భగవాన్ నారద అను పదము సూచించుచున్నది. భగవత్ ఉత్తమ శ్లోక అనిష్టాత్మ కృష్ణుని గురించి ఆలోచించుట, కృష్ణుని గురించి పలుకుట, కృష్ణుని గురించి ప్రచారం చేయుట తప్ప నారదమునికి వేరొక కార్యమే లేదు. కనుకనే కొన్ని మార్లు అతడు భగవాన్ అని పిలువబడును. భగవంతుడనగా సమస్త ఐశ్వర్యములు కలవాడని భావం. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు సాక్షాత్ రిత్వేన సమస్త శాస్త్రై అని పలికిరి, అనగా గురుదేవుడు సాక్షాత్తుగా దేవదేవుడనియే
సమస్త శాస్త్రములలో అంగీకరింపబడినది. దీని భావము నారదుని వంటి గురుదేవుడు లేదా సాధుపురుషుడు నిజముగా భగవంతుడయ్యేనని కాదు, దేవదేవుని నిరంతరము హృదయమునందు నిలుపుకొని కొనిన కారణమున ఆ రీతిగా ఆయన అంగీకరింపబడబడెననియే దాని అర్థము. ఇచ్చట వివరింపబడినట్లుగా అమిష్టాత్మ కేవలము కృష్ణుని ఆలోచన యందు సంలగ్నమైన వాడు కూడా భగవానుడనియే పిలువబడును. భగవంతుడు సర్వైశ్వర్యపూర్ణుడు అయినచో భగవంతునే సదా హృదయమున దాచి ఉండువాడు కూడా ఆ ఐశ్వర్యముగా నన్నిటినీ అప్రయత్నముగా పొందుకుండున ఆ భావములోనే నారదుని వంటి పరమభక్తుని భగవానుడని పిలవవచ్చును. కానీ ఎవడో దూతుని లేదా కపటుని భగవానుడని పిలుచుటను మనము సహింపజాను. ఆ విధముగా పిలువబడుట అతడు సమస్త ఐశ్వర్యములైన కలిగి ఉండవలెనుక లేదా సమస్త ఐశ్వర్యములను కలిగి ఉన్నట్టి భగవానునైనా హృదయమునందు నిలుపుకొని ఉండవలెను. హరే కృష్ణ ప్రభు. ఓకే మాతాజీ, థ్యాంక్స్. ఓకే, భగవానుడని ఎవరిని అంటారండి? భగవంతుడికి నిర్వచనం ఎవరు చెప్పారండి? భగవంతుడికి నిర్వచనం ఎవరు ఇచ్చారు? ఆరు రకాల ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి భగవానుడు. ఈ ఆరు రకాల ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి భగవానుడు అని ఎవరు చెప్పారు? పరాశరముని చెప్పారు ప్రభుజీ. పరాశరముని చెప్పారు. పరాశరముని నిర్వచనం ప్రకారంగా భగవంతుడు ఎవరు అనేటువంటి విషయంలో మనకి పూర్తి క్లారిటీ ఉంది. మరి అలాంటప్పుడు మరి నారదుని భగవాన్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? మామూలుగా చూస్తే భాగవతంలో కూడా వస్తుంది, ఒక్కొక్క చోట బ్రహ్మదేవుణ్ణి భగవాన్ అంటారు, ఒక్కొక్క చోట శివుణ్ణి భగవాన్ అని అంటారు, ఒక్కొక్క చోట నారదముణ్ణి కూడా భగవాన్ అని అంటారు. దీని అర్థం వీళ్ళు భగవంతులు అయిపోయారని కాదు, అంటే సమస్త ఐశ్వర్యాలని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని భగవాన్ అని అంటారు. మామూలుగా కృష్ణుడితో కంపేర్ చేస్తే కృష్ణుడికి ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఐశ్వర్యాలు ఎవరికీ లేవు ఈ లోకంలో, ఏ లోకంలోనూ ఎవరికీ లేవు. మరి అలాంటప్పుడు ఓన్లీ భగవాన్ ఎవరు అని అంటే కృష్ణుడు మాత్రమే. అయితే కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు కూడా భగవాన్ అని అనొచ్చు, ఎందుకంటే అన్ని ఐశ్వర్యాలు కలిగి ఉన్నటువంటి కృష్ణుడిని తన హృదయంలో ఉంచుకుంటాడు కాబట్టి కృష్ణుడికి ఉన్నటువంటి అన్ని ఐశ్వర్యాలు భక్తుడికి కూడా ఉన్నట్టు. ఆ ఉద్దేశంతో భక్తుణ్ణి భగవాన్ అని అంటారు. అందుకనే ఇక్కడ నారదముని కూడా భగవాన్ అని ఉచ్చరించడం అనేది. దీని అర్థం నువ్వు కృష్ణుడు అయిపోయావు అని కాదు. దీన్ని మాయావాదులు ఏం చేస్తారు అని అంటే ఆయన భగవానుడే, నారదుడు భగవంతుడే, నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే అని చెప్పేస్తా. సో అది కాదు అక్కడ ముఖ్య ఉద్దేశం, అక్కడ ముఖ్య లక్ష్యం అది కాదు. భగవంతుడే ఇప్పుడు చూడండి, కృష్ణుడు శుద్ధ భక్తుడికి మాత్రమే లొంగుతారు, శుద్ధ భక్తుడికి కట్టుబడి ఉంటారు. చూడండి, గోపికలు నువ్వు డాన్స్ అయ్యి అంటే డాన్స్ వేస్తా, నువ్వు పరిగెత్తుకెళ్ళి బంతి తీసురా అంటే పరిగెత్తుకెళ్ళి బంతి తీసుకొస్తా. అన్ని ఐశ్వర్యాలు ఉన్నటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే గొప్ప గొప్ప రాక్షసులను కూడా చంపగలిగినటువంటి వ్యక్తి, మరి గోపికలు డాన్స్ వేయమంటే ఎందుకు డాన్స్ వేస్తారు? ఎందుకంటే గోపికలు శుద్ధ భక్తులు కాబట్టి, శుద్ధ భక్తుల కంట్రోల్లో ఉంటారు. మరి అంత ఐశ్వర్యాన్ని చూపించినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళకి సేవకుడులా ఉన్నారు అని అంటే దాని అర్థం ఆయన ఐశ్వర్యాలు మొత్తం ఈయనకి సరెండర్ చేసినట్టు, ఈయనకి అర్పించేసినట్టు అంటే అప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ భక్తులకు కూడా వచ్చేసినట్టే. భగవంతుడి రక్షణ వస్తుంది, భగవంతుడి ఐశ్వర్యాలు వస్తుంది. అందుకనే శుద్ధ భక్తుని కూడా భగవాన్ అని అనొచ్చు. దాని అర్థం వాళ్ళు భగవంతులు అని కాదు. అందుకనే మనకి గురువాష్టకంలో కూడా మనకు వస్తుంది సాక్షాద్ధరిత్రేన సమస్త శాస్త్రే అనేటువంటి విషయం. అంటే గురుదేవుణ్ణి సాక్షాత్తుగా భగవంతుడితోటి సమానంగానే భావించాలి అనేటువంటి విషయం. అంటే ఒక శిష్యుడు యొక్క భావన ఎలా ఉండాలి అని అంటే గురుదేవుడికి భగవంతుడికి ఏం తేడా లేదు. మీకు కృష్ణుని చూడాలి అనిపించింది అనుకో, మీరు వెళ్ళి గురుదేవుడిని చూడాలి, గురువుని చూస్తే చాలు కృష్ణుని చూసినట్టే. మీకు పూజించాలి అనిపించింది అనుకోండి, వెళ్ళి గురువుని పూజించండి, కృష్ణుని పూజించినట్టే, ఏం తేడా లేదు. అంతేకాని గురువు వచ్చేసి మన ఊర్లోనే ఉన్నా కానీ మనం గురువుని దర్శనం చేసుకోకుండా, మనం గురువుని దర్శనం చేసుకోవడానికి వెళ్లకుండగా మనం మాత్రం కృష్ణ ఆరాధనలో ఉన్నాము అని చెప్పుకుంటే మాత్రం కృష్ణుడు మనకు దక్కడు.
దొరకడు. సో అది నిజమైనటువంటి కృష్ణ భక్తి కాదు. ఒక వైష్ణవుడు శుద్ధ భక్తుడు, అది కూడా మనకి గురువు అయినటువంటి వ్యక్తి, మన 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 ఊర్లోనే ఉన్నప్పుడు లేదా మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాల్లోనే ఉన్నప్పుడు ఆయన్ని మనం చూడటానికి కూడా వెళ్ళేటువంటి సమయం లేని విధంగా మనం ఉంటూ మరి మనం కృష్ణ ప్రేమను ఎలా పొందుతాము? అది సాధ్యం కాదు. కాబట్టి గురువు అనేటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడే అనేటువంటి భావన శిష్యుడికి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ గురువుకి సేవ చేయగలుగుతాడు, ఆ గురువుని ప్రేమించగలుగుతాడు, ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అలా కాకుండా మరి గురువు యొక్క అభిప్రాయం ఎలా ఉండాలి, గురువుకి ఎలా ఉండాలి భావన అని అంటే, గురువు నేను భగవంతుడిని నా శిష్యులందరూ చూస్తున్నాను కాబట్టి నేను భగవంతుణ్ణి అని అనుకోకూడదు గురువు. సో శిష్యుడు ప్రేమతోటి భక్తితోటి గురువుని భగవంతుడిగా చూడొచ్చు, కానీ గురువు ఎలా ఉండాలి అని అంటే, నేను భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ని, నేను ఆయన్ని ఆయన ఆయన యొక్క మాటలని ప్రచారం చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తిని, నేను ఆయనకి సేవకుడిని అనేటువంటి భావనలో గురువు ఉండాలి. అంతేకాని నా శిష్యులు వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, నా శిష్యులందరూ నన్ను భగవంతుడు అంటున్నారు కాబట్టి నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటే ఆయన నిజమైన గురువు అవరు. సో గురువు యొక్క భావన అలా ఉండాలి. గురువు అలా అనుకుంటున్నారు కదా అని చెప్పేసి గురువే అంటున్నారు నేను భగవంతుని కాదు, నేను భగవంతుని సేవకుడిని అంటున్నారు కదా అని చెప్పేసి మనం కూడా అనేయకూడదు గురువుని భగవంతుని సేవకుడు అని, అది గురువే అనాలి. కానీ మనం ఏమనాలి, మీరు భగవంతులే అనాలి. అది మన శిష్యుల యొక్క భావన ఉండాలి. సో అలా అంటే ఈ రకంగా చూస్తే ఇక్కడ నారదుడు ప్రచేతసులకి గురుస్థానంలో ఉన్నారు కాబట్టి భగవంతుడే వాళ్ళకి. సో శిష్యుడు పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి గురువుని భగవంతుడు అని అన్నారు అని అంటే, ఒక వ్యక్తి భగవంతుడు అయిపోయాడు అని చెప్పడం కాదు. సో మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకనే దానికి మనకి ప్రభుపాదుల వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో శిష్యుడు గురువుని భగవంతుడుగానే భావించాలి కాబట్టి ఇక్కడ ప్రచేతసులు నారదుని భగవంతుడు అనడంలో శిష్యుడికి గురువుకి మధ్య ఉన్నటువంటి బంధం, శిష్యుడికి గురువుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనకి తెలియజేస్తుంది. ఏ విధంగా అయితే సాక్షాత్ దరిద్రైన సమస్త శాస్త్రీయ అయినటువంటి గురు మాస్టర్ కూడా చెప్పబడిందో ఆ విధంగా. ఓకే, సో ఎందుకు మరి భక్తుడు కూడా భగవంతుడితో సమానము అని అంటే, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భగవంతుని యొక్క స్మరణలోనే ఉంటాడు, ఎప్పుడు కూడా భగవంతుడి నామాన్నే జపిస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా భగవంతుడి లీలల్నే స్మరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన హృదయంలో భగవంతుడిని బంధించి ఉంచుతాడు కాబట్టి ఆయన స్వయంగా భగవానుడే అనేటువంటి విషయం చెప్తాడు. ఓకే మాతాజీస్, సమస్త ఐశ్వర్యాలు పొందినటువంటి వాడు అనమాట భక్తుడు కూడా. మిగిలిన రేపు చెప్పుకున్నామని 9వ శ్లోకం నుంచి 8 శ్లోకాలకి ఇక్కడ కంప్లీట్ చేద్దాం ఈరోజుకి. మాతాజీస్, హరే కృష్ణ. రమేష్ మాతాజీ ఉన్నారా? ప్రభుజీ ఇవాళ కొంచెము మధ్యలో ఉండేది లేదు సార్. ఓకే మాతాజీ, హరే కృష్ణ.